స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా శరీరాశ నేత్రాశ జీవపుడంబము విసర్జించి నీతో కలిసి నడచెదను శరీరాశ నేత్రాశ జీవపుడంబము విసర్జించి నీతో కలిసి నడచెదను నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా ధరణిలో కష్టాలు నన్ను కృంగదీసిన పరమున పొందెదను నిత్యానందము ధరణిలో కష్టాలు నన్ను కృంగదీసిన పరమున పొందెదను నిత్యానందము ఇహలోక బంధాలు దూరమైపోయిన పరలోక సంబంధము తప్పక దొరకును ఇహలోక బంధాలు దూరమైపోయిన పరలోక సంబంధము తప్పక దొరకును నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? రండి, వాక్యములోతునకు వెళ్దాం. మన మనసులను సిద్ధం చేద్దాం, మన హృదయమును సిద్ధం చేద్దాం. మనము దేవుడు ఏం మాట్లాడుతాడో, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏ సంగతులను బోధించునై ఉన్నాడు మనకెవరికి తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్టుగా ప్రార్థన ఆత్మతో ఉండవలసిందిగా నేను ప్రభు పక్షున్న మీ అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. రండి, వాక్యపు లోతునకు వెళ్తున్నాను. దయచేసి మనము పరిశుద్ధ గ్రంథాలు మనం తెరచి వాక్యాన్ని మనం పరిశీలనకి తీసుకుందాం. మత్తయ్య గారి సువార్తలో మనము ఒక వాక్యం చదువుకుందాం. 24వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మను మోసపరచకుండా చూచుకునడి. నేను మరొకసారి చదువుతాను. యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మను మోసపరచకుండున్నట్లు చూసుకునడి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, కొంత సమయము మా మంచి బోధకుడిపై బోధించండి. మా హృదయాలకు కావలసిన జీవవాక్యాన్ని మాకు వడ్డించండి. తృప్తిగా మేము భుజించున్నట్లు మంచి సత్యములను బోధించమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియా దేవుని సొత్తైన ప్రజలారా, ఈ మంచి చల్లని వేళలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడో తెలుసా?
ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకొనడి అంటున్నాడు. ఎవడును మిమ్మును, ప్రభువు చాలా తేటగా మాట్లాడుతాడండి. అంటే ఈ లోకంలో మోసము ఉంది, జాగ్రత్తగా చూసుకొనడి. మోసగాళ్ళు మసిలే దినములు వస్తాయని ప్రభువు తెలిసి ఆనాడున్నటువంటి శిష్యులతో మిమ్మల్ని ఎవరూ మోసపరచకుండా చూసుకోండి. ముందు మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, అక్కడ మిమ్మల్ని మోసపరుస్తారు, మిమ్మల్ని మప్పి పెడతారు. గనుక మీరు మోసపరచని వాడితో ఏకీభవించకుండా, మోసపోకుండా మీరు జాగ్రత్తగా చూసుకునడి. ఈ విషయం చాలా ఇలువైందండి. ఈ దినములలో చాలామంది మోసపోతున్నారు. నాలుగు మాటలు చెప్పలేకే వారికున్న కలిగినది వారికి ఇచ్చేస్తున్నారు. అదే మోసపోకుండా చూసుకున్నాడు అంటే. ఇది ప్రభువు మాట్లాడే మాట. ప్రభువు తన శిష్యులతో, నా శిష్యులారా, మీరు లోకంలోనికి వెళ్తారు కానీ శరీరాశ లోకంలో ఉన్నది, శరీరాశ నేత్రాశ జీవపు డంబం, వీటిని ఉపయోగించి వీటిని మిమ్మలను మోసపరుస్తారు, మిమ్మల్ని మోసపరుస్తారు, జాగ్రత్త అంటూ మోసపడకుండా జాగ్రత్త పడి అట్టి పరిస్థితులలో మీరు మెలకువ కలిగి ఉండండి. ఎంత గొప్ప మాట దేవుడు మాట్లాడాడు. ఆయన ఎక్కడ మాట్లాడాడంటే ఈ మాటలు తన శిష్యులతో. మనము మూడవ వాక్యం చూసుకున్నట్టే ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి? ప్రభు ఏం చెప్పాడంటే ఆయన ఒక చోట కూర్చున్నాడు, ఒలీవ కొండ మీద కూర్చున్నాడు. ఒలీవ కొండ మీద ఆయన ఆరోహణమైంది, ఒలీవ కొండ. ఆయన వచ్చేది ఒలీవ కొండ. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు, మళ్ళా తిరిగి వచ్చేది కూడా ఆరోహణము అవరోహణముల కూడా అదే ఒలీవ కొండను దేవుడు కాలు మోపనై ఉన్నాడు. ఆయన చెప్తూ ఈ లోకంలో ఉన్నప్పుడు లాస్ట్ మజిలిలో ఈ మాటలు చెప్తున్నాడు. తన శిష్యులకి వారు వెళ్ళి స్వార్త ప్రకటించాలి కనుక, సర్వసృష్టికి వెళ్ళాలి కనుక ఈ మాటలను ప్రభు చెప్తున్నాడు, వారిని బలపరుస్తున్నాడు. ఎక్కడికైనా వెళ్ళండి కానీ మీరు మోసపోకుండా చూసుకోండి. మిమ్మల్ని మోసపరచువారు ఉంటారు, నిన్ను అవహేళన చేసేవాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ఇంకా అనేక మాటలతో మళ్ళీ మిమ్మల్ని చాలా కించపరిచే వాళ్ళు ఉంటారు. కానీ ముందు మీరు మెట్టు ఏం చేయాలో తెలుసా? మోసపరచువారు ఉంటారు కనుక మోసపోకుండా చూసుకోండి. ముందు అది జాగ్రత్తగా చూసుకోండి. ఏ ప్రాంతమన్నా వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ఎక్కడైనా సరే మోసం అనేది ఉంటుంది, దాన్ని మీరు అంటుకోకుండా చూసుకోండి, జాగ్రత్త పడండి అంటూ ఏం చెప్తున్నాడంటే, వీళ్ళు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, ఎప్పుడు ప్రభువా యుగ సమాప్తి, అసలు సూచనలు ఎలా ఉంటాయి అని చెప్తున్నప్పుడు ఆయన చెప్పే మాట ఐదో వాక్యంలో మత్తయి సువార్త 24:5 అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుచుతారు. అబ్బో చూసారా, అనేక మంది ఆయన పేరున వస్తారంట. ఇప్పుడు దేశం మీద చూస్తే ఎవరు
నిజమైన దైవజనుడు, నీవు దైవజనుడై ఉన్నావని చెప్పే విషయాలు తగినట్టుగా ఎవరు ఏంటో తెలియట్లేదు. ప్రజలకి వాస్తవంగా సత్యము కనుగొనలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన రూపురేఖలను బట్టి, ఆయన ప్రవర్తనను బట్టి మనం గుర్తించలేకపోతున్నాం నిజమైన దైవజనుడు ఎవరు ఏంటి. నీతిగా యథార్థంగా విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఎవరు అన్నది మనం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాం. ఎందుకు? ప్రభు చెప్పాడు, అనేకులు నా పేరట వస్తారు, అనేకులను మోసపరుస్తారు. ఓ నా ప్రియ సిస్టర్, ఓ నా ప్రియ సహోదరా, ఇలాంటి వాళ్ళ చేతిలో నీవు మోసపోతున్నావా? జాగ్రత్త, ప్రభు చెప్తున్నాడు మోసపరచకుండా చూసుకోమంటున్నాడు, ఆ మోసపరచు వారిని కనుగొనమంటున్నాడు. వారి యొక్క మాట, వారి ఫలములు బట్టి మీరు తెలుసుకుంటారని దేవుడే చెప్పారు. వారి ఫలం బట్టి మీరు తెలుసుకుంటారని, అట్లా వారి ఫలములను బట్టి కనుగొని వారిని వెంబడించాలి. వెంబడించకపోతే గొర్రె వేషం వేసుకున్న తోడేళ్లలాగా మోసం చేయటానికి, మోసం చేసి నిన్ను భక్షించటానికి ఈ దినాలలో సిద్ధంగా ఉన్నారు. ప్రభు ఆ దినములలో చెప్పేన మాట ఈ దినములలో జరుగుతుంది, జరుగుతున్నాయి, నిశ్చయముగా జరుగుతున్నాయి. మనం ఏం చేయాలంటే మోసపోకుండా చూసుకోవాలి. మోసపోకుండా, మోసపరచు వారు అనేకులు లేచారు, నేనే క్రీస్తును అంటున్నారు. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే ఈ సర్వసత్యములు మనం స్వీకరించాలి, హృదయంలో చేర్చుకొని జాగ్రత్త వహించాలి. ప్రభు మాటలు ఎవరు బోధిస్తున్నారు, ప్రభు చిత్తంలో ఎవరున్నారు, ప్రభు ఎవరిని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎవరు అనేది మనము గుర్తెరగాలి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు సమాప్తి, యుగ సమాప్తిని గురించి అడుగుతున్నారు కదూ అని ఏమంటున్నాడంటే, ఇక్కడ మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకోనండి. ఇంకొక విషయం, అక్కడేమో మోసపరచకుండా చూసుకోమంటున్నాడు, రెండవదిగా మనం చూసినట్టయితే కలవరపడకుండా చూసుకోండి. ఇవన్నీ జరగవలసి ఉన్నవి. యుద్ధాలు జరుగుతాయి, భూకంపనాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, రాజ్యమీనికి రాజ్యము లేగుస్తుంది, జనుల మీనికి జనులు లేగుస్తారు. కానీ మీరు కలవరపడకుండా చూసుకోనండి. రెండవ మాట, కలవరపడకుండా చూసుకోండి. మొదటి మాట మోసపరచకుండా చూసుకోమంటున్నాడు ప్రభు, కలవరపడకుండా చూసుకో. ఇవన్నీ జరగవలసి ఉన్నవి, జరుగుతుంది. ఈ సూచనలు యుగ సమాప్తికి సూచనలు, బలమైన సూచనలు ఇవి. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని సొత్తైన ప్రజలారా, ప్రభు ఆ దినములలో మాట్లాడిన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ దినములలో బయలుపరుస్తున్నాడు. ఆ బయలుపరుస్తుంటున్నాడు. ఏడవ వాక్యములకి వస్తే, జనమినికి జనము, రాజ్యమునికి రాజ్యము, రాజ్యం లేచును, రాజ్యమునికి రాజ్యం లేచును. చూడండి ఎట్లా ఉన్నాయి పరిస్థితులు. మనుషులు మోసం చేసుకుంటున్నారు, మోసం, రాజ్యమునికి రాజ్యం లేగిస్తుంది, కరువులు, కాటకలు, భూకంపనాలు, యుద్ధ సమాచారాలు మన హృదయాన్ని గిలిబిలి పెట్టే, కలవర పెట్టే తెగుళ్ళు, శ్రమలు, మహామహాశ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో తిప్పల హాస్పిటల్ చుట్టూ తిరగటం, ఇవన్నీ జరగవలసి ఉన్నవి. అయితే మీరు మోసం పోకుండా ఉండండి, కలవరపడకుండా ఉండండి అంటూ మళ్ళీ ఏం చెప్తున్నారంటే, 11వ వాక్యంలో చాలా తేటగా చెప్తున్నాడు ప్రభు పరిశుద్ధాత్మదేవుడు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు, నేనే క్రీస్తును అనే
వాళ్ళు అబద్ధ ప్రవక్తలు ఇలంతా వస్తారు. ఈ భూలోకము యుగ సమాప్తి జరగబోయలేక ఇవన్నీ జరగవలసి ఉన్నవి. కానీ మీరు మాత్రము మోసపోకము సంగమా, నా స్వరక్తముతో సంపాదించిన ఓ సంగమా నీవు మోసపోకము. నీకు దేవుని స్పిరిట్ పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు, నీతిగా నిలబడు, యథార్థంగా ఉండు. విడిచిపెట్టక విశ్వాసాన్ని, సడలని విశ్వాసంతో ఉండు. ప్రభు మాటలు ఇవి, ప్రభు హెచ్చరిస్తున్నాడు, ప్రభు మనకు బలపరుస్తున్నాడు. మనమలా ఇవన్నీ జరుగుతాయి, రాజ్యమునికి రాజ్యం లెగుస్తుంది, యుద్ధాలు, భూకంపనాలు, తెగుళ్ళు, కరువులు ఇవన్నీ వస్తాయి, ఎన్నో కరోనా వ్యాధులు సంభవిస్తాయి, అన్నీ సంభవిస్తాయి. కానీ మీరు ఈ విషయాలలో నా బిడ్డలు గనుక, నా స్వరక్తమి సంపాదించాను గనుక మీరు మోసపోకుడే. అబద్ధ ప్రవక్తలు వస్తారు, ఏదేదో చెప్తారు, మిమ్మల్ని మోసపరిచి మీ దగ్గర నుండి లాగేసుకుంటారు. నీకుందో లేదో చూడరేక, నీ పరిస్థితి ఏంటో గమనించరేక, ముందు నీ దగ్గర ఉంది దోచుకొని వెళ్ళిపోతారు ఈ అబద్ధ ప్రవక్తలు. నేనే క్రీస్తునని అనేకులను మప్పి పెడతారు, నేనే క్రీస్తునని బోధిస్తారు, అధికారంతో బోధిస్తారు. అటువంటి వాళ్ళని కూడా వాళ్ళ దగ్గర మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి. ఎంత తేటగా మాట్లాడుతున్నాడో ప్రభు, ఆ శిష్యులకు బోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ప్రార్థనా టీవీ ద్వారా మనకు బోధిస్తున్నాడు. ఇది వాస్తవము, సత్యం. ఇంకా మనం చూసినట్టయితే 12వ వాక్యంలోకి వస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయం చాలా ఇలువతో కూడిన అధ్యాయం. మత్తయి గారి అధ్యాయాన్ని చాలా క్షుణ్ణంగా ప్రభు యొక్క రాకడ సందేశము, ప్రభు యొక్క మాటలు ఇక్కడ పొందుపరిచాడు, విశదీకరించుతున్నాడు, తాత్పర్యమంతా బయటికి తీసుకొస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, 12వ వాక్యం 24వ అధ్యాయము మత్తయి సువార్త 12వ వాక్యంలో, అక్రమం విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారును. ఏంటంట, మోసపోతున్నాం, మోసము చేత మనలను ఇబ్బందులు పాలు చేస్తున్నారు, అక్రమ చేత ప్రేమను తొలగించి పడేస్తున్నారు. ప్రేమ అనేది లేదు, కపట ప్రేమ, క్రీస్తు ప్రేమ కాదు. నేనే క్రీస్తునని వచ్చేవాడు క్రీస్తు ప్రేమ నటన ప్రేమ చూపిస్తాడు, అది దేవుని ప్రేమ మాత్రం కాదు. ఈ 12వ వాక్యంలో అక్రమము, మోసం చేస్తారు, నీ దగ్గర నుండి లాగేసుకుంటారు, అంత మాత్రమే కాకుండా అక్రమము చేస్తారు, అక్రమంతో మిమ్మల్ని పరిపాలిస్తారు, అక్రమం విస్తరింపజేస్తారు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఎలాగ చల్లారిపోతుందంటే, అక్రమం మొత్తం విస్తరింపజేస్తారు. ఎక్కడ చూసినా అక్రమం ఏమున్నప్పుడు దేవుని ప్రేమ అక్కడ ఉండదు. ఈ ప్రేమ మొత్తం చల్లారిపోతుంది, దేవుని ప్రేమను చల్లార్చి పడవేస్తారు. దేవుని ప్రేమను చల్లార్చే వాళ్ళే అక్రమస్తులు. అక్రమంగా తిరుగుతారు, అక్రమంగా సంపాదన, అక్రమంగా దోచుకుంటారు, అక్రమ సంపాదనతో ఈ లోకంలో పెద్ద గనులుగా కనిపిస్తారు, అంజూరపు చెట్టు బలే. అందుకని దేవుడు ఆ దినములలో దేవుడు ఈ మాటలను, ఈ బలమైన మాటలను మనకు ప్రకటించాడు. ఆనాడు శిష్యులతో మాట్లాడాడు ఈ మాటలు, నా శిష్యులారా ఇలా ఉండబోతుంది, అక్రమం విస్తరిస్తుంది, మోసము విస్తరిస్తుంది, అన్యాయము, అన్యాయస్తులు వీళ్ళంతా ఆక్రమించుకొని రాజ్యమునికి రాజ్యము, జనమునికి జనము, యుద్ధాలు, భూకంపనాలు ఇవన్నీ సంభవిస్తామే,
మీరు అడుగుతున్నారు కదా యుగ సమాప్తి అని. ఇదిగో అలా ఉంటుంది అప్పుడు ఎన్ని సంభవించాలా అంటున్నాడు. అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడే వాడెవడో వాడే రక్షింపబడును. అంతము వరకు సహించు, మోసపోవద్దు, అక్రమం జోలిపోవుగాక. న్యాయస్థుడైన ప్రభువును ఆశ్రయించు, అప్పుడు నీకు అంతం వరకు సహించు. సహించు, ఎన్ని చేస్తున్నా కానీ సహించు. నీ ముందు అన్యాయం జరుగుతుందా సహించు. మోసం చేస్తున్నారా నీ ముందే కన్నులు కను చూస్తున్నావా? నువ్వు చూస్తున్నా కానీ మోసం జరిగిపోతుందా? సహించు. నీ కళ్ళ ముందు ఎన్నో జరుగుతున్నాయి అని బాధపడుతున్నావా? దేవుని వైపు తిరుగు, దేవునికి అప్పచెప్పు. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడను. ఆ రక్షణ ప్రణాళికలో స్థిరంగా ఉంటాడు, క్రీస్తు అనే బండ మీద ఉంటాడు. ఆయన మాటలో ఉన్న తాత్పర్యం చాలా ఇలువైనది, ప్రాముఖ్యమైనది. అంతము వరకు సహించు, ఇవన్నీ జరుగుతాయి. అనేకుల ప్రేమ చల్లారుద్ది, అక్రమం విస్తరించి మోసపరిచేస్తారు. అనేకులు నా పేరట వస్తారు. ప్రియా నేస్తమా, ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, ఈ మాట చాలా విలువైందండి, చాలా విలువైంది. నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచదు. మోసం ఎక్కువ విస్తరిస్తుంది, అక్రమం ఎక్కువ విస్తరిస్తుంది, అన్యాయస్తులు ఎక్కువ మంది ప్రబలుతారు. ఈ భూలోకం అంతా పాపం శాపంతో మరలా నింపబడుతుంది. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. ఇక్కడ మత్తయి సువార్త 24:35 మనం చూసినట్లయితే, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. బా కొటేషన్ అండి, ప్రభు మాటలు. ప్రభు చేతిలో పాత్రగా ఉండటానికి శిష్యులని బలపరుస్తూ ఆ ఆత్మీ సత్యములను వారి హృదయముల నిండా, అంచుల నిండా, రాతిబాణ అంచుల నిండా నింపినట్టుగా వాక్యాన్ని నింపుతున్నాడు ప్రభు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయ అంచుల నిండా వాక్యము నింపుతున్నాడు, నింపుతున్నాడు. ఆకాశమును భూమియు గతించును గాని, చూసారా, ఆకాశమై నిర్మించాడు, భూమి ఆయన నిర్మించాడు, ఇవి గతించిపోతాయి. పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోతుందని తన భక్తులు అపొస్తలులు చెప్పాడు, ఆయన పత్రికలో రాశాడు. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడు. ఎవడును మిమ్మలను మోసపరచుకుని చూసుకోండి, మోసపరచుకున్న చూసుకోండి. మోసం, దగ, అక్రమం భూలోకంలో విస్తరించి ఉన్నది. దానివలన ఎవరిని నమ్మాలో, ఎవరి నమ్మకూడదో మనం కనుగొనలేక ఉన్నాం. అయితే దేవుడు చెప్తున్న మాట, ఒకే ఒక్క మాట చెప్పాడు, అంతము వరకు సహించుము. అంతము వరకు సహించుము, నీకు రక్షణ కలగజేస్తా. ఎంత గొప్ప మాటలు, మనకు రక్షణ కలుగజేసి దేవుడు. అయితే దేవుడు చెప్తున్నాడు 14వ వాక్యంలో, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడు, అటు తర్వాత అంతము వచ్చును. ఇప్పుడు చెప్పాడు ప్రభు. మీరు అడిగారు కదా యుగ సమాప్తికి సూచనలు ఏమి ప్రభువా
ఏంటి యుగసమాప్తం ఎప్పుడవుతుంది? మీరేమో భూమి ఆకాశాలు నిర్మించారు, సూర్యచంద్ర నక్షత్రాలు నిర్మించారు, ఈ పంచభూతాలను నిర్మించారు, అందులో మానవులను భూమిని నిండించమన్నారు, భూమిని నిండించబడింది, అంతం ఎప్పుడు? యుగసమాప్తి అంతం ఎప్పుడు అని అడిగారు. అడుగుతున్నారు కదా, ఇదిగో ఇది విషయం. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు ఒక మాట చెప్తున్నాడు వాళ్ళకి, ఈటే విషయాలు ఎవ్వరికి తెలియవు, జాగ్రత్త పడండి. 24:36 ఏం చెప్తున్నాడైతే ప్రభు, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనను పరలోక మందల దూతలైనను మనుష్య కుమారుడైనను ఎరుగడు. ఎరుగరు, మనకు తెలియదు. తెలియని విషయాలు తెలిసినట్టుగా చాలామంది చెప్తున్నారు, చాలామంది మోసపరుస్తున్నారు ప్రజల్ని. నా ప్రియ దేవుని బిడ్డలారా, మోసపోకుడి, దేవుడు చెప్తున్నాడు మోసపోకుడి. అంతవరకు చాలా జాగ్రత్తగా ఉండండి, మీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, మీ రక్షణను జాగ్రత్తగా కాపాడుకోండి. కాపాడుకోవాలి మనం రక్షణని, మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కొనసాగించాలి. మన పందెము, ముందున్న పందెములో మనం ప్రయాణం చేసే సంవత్సరములలో మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి. కనుక అందుకని తన శిష్యులతో ప్రభు ఆ దినములలో అమ్మ ఈ మాటలు చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినములలో మనతో మాట్లాడాడు, మనతో మాట్లాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ప్రియ దేవుని పిల్లారా, యేసు వారితో ఇట్లా నేను ఎవడైనను మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి, చూచుకొనుడి. ప్రభును చూసే అనుభవం ఉండాల. మోసపరిచే వారి వైపు చూడబాకండి, ప్రభును చూడండి, ప్రభును చూడండి. నేను కీర్తన ఎప్పుడో రాశాను, నిన్ను చూడాలని నీతో నడవాలని నిన్ను చేరాలని నీలో ఉండాలని ఆశైతే నాలో ఉప్పొంగుతున్నది నాశ తీర్చవా నా యేసయ్యా. చూసారా, ఆశ తీర్చే దేవుడు మన హృదయవాంచలు. ఎవరు మిమ్మల్ని మనల్ని మోసపరచకుండా మనం చూసుకుందాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కన్నును మూసేయండి. మహాగణుడ, స్తోత్రములు, వందనాలు. మీరు మాట్లాడిన మాట వాకులకై నేను స్తుతిస్తున్నాం. మేమందరము ఎవరికి మోసపోకుండా మీ వైపు చూడటానికి, మా ముందున్న పందెంలో ఓపిక పరిగెత్తడానికి మీ బిడ్డలమైన మా అందరికీ మీ కృప ఎమ్మడి కృపను దయచేయమని, మమ్మల్ని బలపరచు, స్థిరపరచమని. లోకం వైపు చూసి చూడకుండా, భయపడకుండా, ఎవరి వైపు చూసి భయపడకుండా, నీ వైపు చూసి పందెపు రంగంలో ఓపిక పరిగెత్తే భాగ్యం దయచేయండి. అలాగే అంతం వరకు సహించి మేము రక్షింపబడిన వారిపై నీ రాజ్య వారసత్వంలో మేము జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులు అని నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును ప్రభు వచ్చేంత వరకు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు అండి. ప్రైజ్ లార్డ్. వందనాలు.